హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై టీజర్ ఫ్యాక్స్. ఇప్పుడు యూట్యూబ్లో ఫన్నీ వీడియోలు ట్రెండ్ నడుస్తుంది. మనం కూడా మన సబ్స్క్రైబర్స్ని కొంత టైం హాయిగా నవ్విద్దామని ఇంటర్నెట్లో జల్లెడ పట్టి మరీ మంచి మంచి ఫన్నీ క్లిప్ తీసుకువచ్చాను. టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి కాసేపు హాయిగా నవ్వుకోండి. ఫ్రెండ్స్, ఈ ఫన్నీ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, అలాగే హాయిగా నవ్వుకోండి. ఇంకెందుకు ఆలస్యంలో స్టార్ట్ అవ్వరు వీడియో. డైలీ 90 తాగే తాత క్వార్టర్ తాగితే ఎలా ఉంటుందో చూడండి. ఈ తాత కుర్చీలో కూర్చోడానికి వచ్చాడు చూడండి. అలాగే ఈ తాతను చూడండి, ఈ పెళ్లిలో లుంగి డాన్స్ చేయడానికి జోరు మీద వచ్చాడు. నా కాలో పక్కన కూర్చొని వేప పుల్లతో పండ్లు తోముతూ సల్లగాలి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ సాలే కుప్పం సే ఉడా దూంగా ఏక్ బార్ హాత్ మే ఆ జాయే తో. కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో చెయ్యాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఇంకేదో జరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ క్లిప్ చూడండి. ఈ ప్లేయర్ ఫుట్బాల్ ఆడడానికి మస్తు రెడీ అవుతూ అవుతూ వెనకాల ఉన్న ప్లేయర్ చెడ్డీ లాగేశాడు. ఇదే రకం ఎక్సర్సైజ్ రా బాబు. వీని చూడండి, టీవీలో టెక్నిక్ గా టీషర్ట్ తీయడం చూసి వీడు ట్రై చేయాలి అనుకున్నాడు. ఒక్కసారి ఈ అమ్మాయి డాన్స్ చూడండి. ఏంటి పాప డాన్స్ ఇరగదీస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఈ తమ్ముడు ఫోటోలకి మస్తు మస్తు పోజులు ఇస్తున్నాడు. కానీ రోడ్డు మీద వెళ్ళేవాడు రోడ్డు చూడాలి, కానీ అమ్మాయిని చూస్తూ వెళ్తా అంటే ఇదిగో ఇలా అవుతుంది. టీవీలో మంచి సాంగ్ వస్తూ ఉంటే ఆ సాంగ్ చూసి ఫ్రెండ్స్తో నేను కూడా ఈ హీరో కన్నా సూపర్గా డాన్స్ చేస్తా అని గప్పలు కొట్టే వాళ్ళు ఉంటారు. అలాంటిదే ఇదిగో మనోడు అతని లోపల ఉన్న కళా నైపుణ్యాన్ని అందరికీ చూపెడుతూ ఉన్నాడు. అక్కడ దాకా అంతా ఓకే, కానీ ఇతను డాన్స్ చేయడంలో ఎంతలా లీనమయ్యాడంటే పెళ్లికి ముందే ఫోటో షూట్ చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా. కానీ వీళ్ళు వీళ్ళ ఫోటోస్ కోసం ఎక్కడ పడితే అక్కడికే వెళ్ళిపోతున్నారు. ఫోటోగ్రాఫర్ ఎవడో కానీ ఈ కపుల్ని ఈ బురద దగ్గర ఫోటో తీయడానికి వచ్చాడు. కానీ జరిగిందేంటో మీరే చూడండి. ఈ అక్క స్టంట్ ఎలా చేసిందంటే ముంగటి మూడు పళ్ళు కింద రాలాయనుకుంటా. పాకిస్తానీ వాళ్ళు పెళ్లికి వెళ్ళి వస్తూ ఉన్నారు, కానీ ఇందులో ఈ తమ్ముడు సెల్ఫీ తీయడం స్టార్ట్ చేశాడు. ఎలాంటి సెల్ఫీ తీశాడంటే వీళ్ళు జీవితంలో మర్చిపోరనుకుంటా. ఒకప్పుడు స్టూడెంట్ స్కూల్కి వెళ్ళి చదువు నేర్చుకునేవాళ్ళు, ఇప్పుడు చూడండి ఇదిగో స్కూల్కి వెళ్ళాల్సిన అమ్మాయి కింద పడుకొని టుమ్కీ టుమ్కీ డాన్స్ చేస్తూ ఉంది. ఎవరైనా చెప్పండ్రా బాబు వెళ్ళి హోంవర్క్ చేసుకోమని, లేకుంటే నెక్స్ట్ డే టీచర్ అసలైన టుమ్కీ బజాయిస్తుంది. మనిషిని చూసి పెద్ద పెద్ద జంతువులే భయపడతాయి, కానీ ఈ కోడికి మాత్రం తిక్క కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది చూడండి. చేపలు పట్టడానికి జాలి ఎలా వెయ్యాలో ఒక్కసారి ఈ అన్నని చూసి నేర్చుకోండి. ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పక్కా ఇక్కడ అబ్బా డబ్బా జబ్బా జరుగుతుందనే కదా.
నాలాగే మీరు కూడా ఇలాగే అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలు వేసినట్టే. ఒక్కసారి మీరే చూడండి. ఇదిగో వీళ్ళు కార్లో వెళ్తుండగా కార్ కి అడ్డంగా ఈ కర్ర వచ్చింది. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఈ కర్ర పక్కకి జరుపుతారని కదా? కానీ చూడండి ఈ మహా తెలివి పరులు ఏం చేశారు. ఇక్కడ ఈ మాల్వి సాబ్ సాంగ్ పాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ వీడు స్టైల్ గా వెళ్లి డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి జేబులో వేసుకున్నాడు. తర్వాత జరిగిందేంటో మీరే చూడండి. ఈ చైనీస్ కపల్ ఈ కర్రలతో ఆట ఆడే ఆట ఆడుతున్నారు. ఈ ఆట ఎలా అంటే ఆ కర్రలకి తగలకుండా జంప్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆడుతున్నారు. కానీ ఈ అక్క చేసిన పని ఒక్కసారి మీరే చూడండి. ఏంటక్క ఆట ఆడమని అంటే కర్రే విరగొట్టావు. ఇదిగో ఇక్కడ ఈ కపల్ ఇంకో ఆట ఆడుతున్నారు. ఇది ఎలా అంటే ఇక్కడ ఇది రౌండ్ గా తిరుగుతూ ఉంటే దీనిలో నుండి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. హస్బెండ్ అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా పదా వెళ్దాం అంటాడు. కానీ అందులోకి వెళ్ళాక ఆమెను వదిలి అక్కడి నుండి జంప్ అయిపోయాడు. పాపం ఆ వైఫ్ మాత్రం అందులో ఎలా తిరుగుతుందో మీరే చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చాలా ఫన్నీగా అనిపించిన క్లిప్ ఏదో కింద కమెంట్ చేయండి.